హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరినీ అయితే సూపర్ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ నుమాయిష్ నాంపల్లి వీడియో. అండ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా నా దగ్గర వీడియో ఉన్నాయి, బట్ కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఇంకా వేరే సెక్షన్స్ ఏమైనా చూడాలనుకుంటారు, అంటే కొంతమంది బెడ్షీట్స్ అని, కొంతమంది ఫుడ్ ఫేర్ అని, కొంతమంది హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇట్లా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. సో మీరు ఇంకా ఏమైనా పర్టికులర్గా చూడాలి అనుకుంటే కనుక నన్ను అడగండి, నేను మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేస్తాను. మీకోసం విజిట్ చేసి ఆ పర్టికులర్ని నేను వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. కొంతమంది స్కిప్ చేసేసే వీడియో చూసి కింద కమెంట్స్లో ఇది లాస్ట్ డేట్ ఇప్పుడు అని చెప్పేసి ఇవన్నీ కమెంట్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తున్నాను, టైమింగ్స్ వచ్చేప్పటికి ఈవినింగ్ 4 నుంచి, వీక్ డేస్లో అయితే 10:30 వరకు ఉంటుంది, వీకెండ్స్లో అయితే 11 వరకు అనమాట, 4 to 11. అండ్ 1 to 4 వరకు అయితే వెహికల్స్ అలో చేస్తారండి, బైక్స్ కానీ కార్ కానీ అట్లా అలో చేస్తారు. 500 రూపీస్ అంటే వెహికల్ని బట్టి టికెట్ తీసుకుంటారు. నాకు ఎగ్జాక్ట్గా ఎంత టికెట్ అనేది తెలియదు. సో మీరు ఒకవేళ ఓన్ వెహికల్తో వెళ్తే కనుక ముందు 4 కన్నా ముందు వెళ్తే కనుక మీకు లోపలికి అలౌ చేస్తారు. ఆఫ్టర్ 4 అయితే లోపల వెహికల్స్ ఏమి ఉండవు, అన్నీ బయటకు వచ్చేసేయాలన్నమాట. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి, నేను అవి మీకు రిప్లై ఇచ్చి మీ కమెంట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకేనా, అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా నాంపల్లి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కనుక అవి చూడకపోతే నాంపల్లి వీడియోస్ చూడండి, అండ్ అట్ ద సేమ్ టైం నాంపల్లి హాల్ వీడియోస్ కూడా చేశాను నేను. నేను కొన్ని సూట్ సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్ ఇలాంటివి తీసుకున్నాను. సో అవి కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. సో అవి కూడా చూసేయండి. అండ్ ఇంకా నేను ఇంకా మొన్న వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ కలెక్షన్ తీసుకొచ్చుకున్నాను ఈసారి. సో మీరు అవి కూడా వీడియోగా చూడాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి, సో దట్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అవి కూడా వీడియో చేసి పెట్టడానికి. ఈసారి అయితే నేను కుర్తీస్, కుర్తా సెట్స్, నైట్ వేర్ ఇంకా చాలా కలెక్షన్ తీసుకొచ్చుకున్నాను అనమాట మా సిస్టర్స్ అందరం కలిసి. సో మీరు కమెంట్ చేస్తే కనుక నేను స్టాల్ నెంబర్స్తో కలిపి చెప్తాను నేను ఏ స్టాల్ నెంబర్లో తీసుకున్నాను అనేది. ఓకేనా, అండ్ ప్రీవియస్ వీడియోలో కొంతమంది కమెంట్ చేశారండి మీరు తీసుకున్న సూట్ సెట్స్ ఎక్కడా లేవు, నాకు కనపడలేదు అని. సారీ ఫర్ దట్, ఎందుకంటే ఆ స్టాల్ ఇప్పుడు మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ స్టాల్లో ఆ కలెక్షన్ లేదు. ఓకేనా, ఆ స్టాల్లో కలెక్షన్ అయితే లేదండి. ఇప్పుడు అంతా టాప్స్, నైట్ వేరు అవన్నీ పెట్టేశారు. మేము వెళ్ళినప్పుడు సూట్ సెట్స్, కుర్తీస్, నైటీస్ ఉన్నాయి, బట్ కానీ ఇప్పుడు ఓన్లీ నైటీస్, నైట్ వేరు ఇట్లా పెట్టారనమాట స్టాల్స్, ఆ స్టాల్లో స్టాక్ అంతా. సో అందుకని చెప్తున్నాను, మీరు ఇంకా సూట్ సెట్స్ కావాలి అంటే కనుక నా కమింగ్ అప్ వీడియోస్ చూడండి, నేను స్టాల్ నెంబర్తో కలిపి చెప్తాను ఆ వీడియోస్లో. ఓకేనా, యా ఇది అనమాట నాంపల్లి వీడియో. మొత్తం చూసేసి ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడు వీడియోని స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే నేను ఏంటంటే మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ నాకు గుర్తొచ్చింది ఇస్తూ ఉంటాను. సో అందుకే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి 1-2 సార్లు చెప్తున్నాను. ఓకేనా, అండ్ ఇదైతే ఇప్పుడు నేను స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి చూపిస్తుంది, ఎంట్రన్స్ సెకండ్ నుంచి, అంటే ఎంట్రన్స్ సెకండ్ అనమాట, ఎంట్రన్స్ 2 నంబర్ నుంచి మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు నేను చూపించినవి మొత్తం వస్తాయి అనమాట మీకు. ఇటు లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు స్ట్రైట్గా వచ్చి వీడియో తీసాను అనమాట ఇది మొత్తము. అండ్ చాలా స్టాల్స్ రీస్టాక్ అయినాయండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ 10-20% స్టాల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90% స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడు కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది, అండ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. సో మీరు వెళ్తే కనుక బార్గెనింగ్ ఫెసిలిటీ ఉన్న చోట అయితే కన్ఫర్మ్గా బాగా బార్గెన్ చేసి తీసుకోండి. అండ్ చాలా ప్రొడక్ట్స్ అయితే ఫిక్స్డ్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇవి అన్నీ మొత్తం చికెన్ కారీ స్టాల్స్ అండి. మీకు ఇక్కడ చికెన్ కారీ కుర్తీస్ దగ్గర నుంచి, అండ్ దుపట్టాస్ నుంచి, శారీస్ నుంచి అన్నీ ఆల్ వెరైటీ దొరుకుతాయి చికెన్ కారీలో. మీకు సిల్క్లో దొరుకుతాయి, చికెన్ కారీ కాటన్లో కూడా దొరుకుతాయి అనమాట. ఇవి మొత్తం స్టాల్స్ అన్నీ కంప్లీట్గా చికెన్ కారీ మొత్తం ఒకటే చోట ఉంటాయి అనమాట. సో మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అనమాట. చికెన్ కారీ స్టాల్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. సో మీరు ఒక ప్రైస్ నచ్చపోతే వేరే స్టాల్స్కి వెళ్ళి కూడా మీరు బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ చికెన్ కారీ స్టాల్సేనమాట. కలెక్షన్ అయితే చాలా ఉందండి చికెన్ కారీ స్టాల్స్ దగ్గర కలెక్షన్ అయితే. అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ అనేది వర్క్ జరుగుతుంది, ఇంకా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేస్తారు. సో కొన్ని కొన్ని స్టాల్సే ఉన్నాయి అని మీరు అనుకోవద్దు. ఓవరాల్గా మీరు తిరిగితే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవైతే జ్యూతీస్ అనమాట, చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఫుట్వేర్ వీడియోస్ కూడా నా ఛానల్లో రాబోతున్నాయి. నాంపల్లిలోనే ఫుట్వేర్ సెక్షన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. నన్ను కొంతమంది కమెంట్ చేసి అడిగి గారు, థ్యాంక్స్ అండి కమెంట్ చేసి అడిగినందుకు. అండ్ ఇది వచ్చేప్పటికి 49 రూపీస్ కుర్తీస్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 499 రూపీస్లో కుర్తీస్ తీసుకున్నాను. ఈ స్టాల్స్ ఎక్కడండి మాకు కనపడలేదు అని చెప్పారు.
నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళండి ఉంటాయని చెప్పాను, బట్ ఇప్పుడు ఆ స్టాల్ అక్కడ లేదు, దాన్ని రీప్లేస్ చేశారు. చికెన్ కారీ స్టాల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చికెన్ కారీ స్టాల్స్ మధ్యలో ఈ స్టాల్ పెట్టారు. మీరు ఈ షాప్ని అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఇది ఓన్లీ ఒక స్టాలే కనిపించింది మాకు ఈ కలెక్షన్తో ఉన్న స్టాల్ అయితే. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో నేను ముందు చూపిస్తున్నా చూడండి, ముందు అన్ని చికెన్ కారీ కలెక్షనే ఉంది. సో ఆ స్టోర్స్ మధ్యలో ఉందన్నమాట ఈ స్టోర్ అనేది, మధ్యలో కానీ కొంచెం పక్కకు కానీ అట్లా వస్తుంది, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఓకేనా? సో మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ కొంతమంది అడిగారు జీపే ఫోన్పే క్యాష్ బ్యాక్ క్యాష్ ఏది ఉంది అని చెప్పేసి, ఎక్కువగా అయితే క్యాష్ తీసుకెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే లోపల మీకు సిగ్నల్ అయితే ఉండదు, మేము చాలా బాధపడ్డాము లోపలికి వెళ్ళిన తర్వాత జీపే ఫోన్పే చేయడానికి. స్టఫ్ నచ్చి తీసుకున్న తర్వాత పేమెంట్ అవ్వక సిగ్నల్ లేక చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. అండ్ ఏటీఎం కూడా ఒకటి ఉంది అని చెప్పారు, బట్ ఎందుకైనా మంచిది మీరు క్యాష్తోనే వెళ్ళండి, మీకు పాసిబుల్ కాకపోతే ఇంకా జీపే ఫోన్పే యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న సింపుల్ టిప్ అన్నమాట, ఎందుకంటే మీరు క్యాష్తో ఉంటే ఈజీగా పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ చికెన్ కారీ కుర్తీస్ అన్నీ ఉన్నాయి. ఇందాక ఒకటి చూపించావు కదా కుర్తీ, అదైతే 500 రూపీస్ కాటన్వి. సో అట్లా కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ వీడియోలో వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే ఎక్స్క్యూజ్ చేసేసేయండి, నాకు బాగా కోల్డ్ అనమాట, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక నేను వీడియోని కొంచెం పోస్ట్పోన్ చేశాను. బట్ కానీ ఏంటంటే ఇంకా ఇక్కడ అడుగుతున్నారు పోస్ట్ చేయమని చెప్పి నాంపల్లి వీడియోస్, సో అందుకనే నేను ఇదే వాయిస్ తోటి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఒక 1 or 2 వీడియోస్ వరకు అయితే కొంచెం వాయిస్ ఇట్లానే ఉంటుంది, ఆ తర్వాత నార్మల్గానే ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ వన్స్ అగైన్. అండ్ కొన్ని చికెన్ కారీ కాటన్ కుర్తీస్ అయితే 500 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్లో ఉన్నాయి, సో మీరు అవి చూసి తీసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ చికెన్ కారీ ఎక్కువ కలెక్షన్ చూపించడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఈసారి చికెన్ కారీలో మామూలుగా జార్జెట్ షిఫాన్లోనే కాకుండా కాటన్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్, మల్మల్ కాటను నార్మల్ కాటన్లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ వచ్చిందనమాట. సో అందుకే నేను ఇంతలాగా చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను వీడియో సరిగ్గా చూపించండి, అండ్ మీరు ప్రైస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు అని అన్నారు. కొంచెం క్రౌడీగా ఉన్నప్పుడు ఏంటంటే మనం అలా తీయటం కుదరట్లేదు. సో నేను నెక్స్ట్ టైం అయితే కన్ఫర్మ్గా నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్ ఆల్సో. సో అదైతే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రష్ ఉంటుందండి, నేను అక్కడికి చాలా ఎర్లీగా వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఎంత ఎర్లీగా వెళ్ళినా చాలా రష్ ఉండటం వల్ల నాకు అంత క్లియర్గా తీయడానికి కుదరట్లేదు. బట్ నెక్స్ట్ అయితే నేను కన్ఫర్మ్గా చాలా క్లియర్గా తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కమెంట్స్ చేసి మీ డౌట్స్ని అడుగుతున్నారు, నేను మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ క్లియర్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కింద. ఓకేనా? అండ్ యా, ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నమాట, 199, 299 అట్లా ఉన్నాయి. సో చూసేయండి, ఇక్కడైతే బాటమ్ వేర్ ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. ఓకేనా? కాలేజ్ గర్ల్స్కి అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ స్టోరు. అండ్ ఇక్కడ పలాజోస్, కుర్తీస్ ఉన్నాయి, ఒక హ్యాంగర్కి తగిలిచ్చున్నాయి కదా కింద, నేను వాటి గురించి మాట్లాడుతున్నా. అది ఏదైనా 500 రూపీస్ అని చెప్పారు. ఓకేనా? ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి. మీకు డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది, కాశ్మీరీ అని చెప్పేసేసి అండ్ జార్జెట్ అని చెప్పేసేసి, పాకిస్తానీ సూట్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. ఇదంతా కిడ్స్ అన్నమాట, బేబీ గర్ల్స్కి చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా స్టఫ్ ఉంది ఇక్కడ బేబీస్కి అయితే, కాటన్లో ఉన్నాయి అండ్ పార్టీ వేర్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఇది డ్వాక్రా బజార్ అని చెప్పి ఎప్పుడు ఎక్స్క్లూజివ్ సపరేట్గా ఉంటుందండి డ్వాక్రా బజార్ అని చెప్పి. మేము ఇక్కడైతే చాలా స్టఫ్ తెచ్చాం డ్వాక్రా బజార్లో, సో మా మమ్మీకి తీసుకున్నాం అన్నమాట కాటన్కి, కాటన్వి. సో అవి చూపించేస్తాను. అండ్ ఈ స్టోర్లో కలెక్షన్ బాగుంది. సో ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను మా మమ్మీకి తెచ్చిన శారీస్ కానీ మేము తెచ్చుకున్న డ్రెస్సెస్, కుర్తీస్, కుర్తా సెట్స్ అన్నీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నాకు ఏంటంటే జోష్గా చేయాలి అని అనిపిస్తుంది. సో అందుకని మీరు కమెంట్ చేసేసి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, నేను తెచ్చిన స్టఫ్ అంతా వీడియో చేయాలా వద్దా అనేవి కూడా మీరు షేర్ చేసుకోండి నాతో పాటు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. నాకైతే చాలా మంచి మంచి సపోర్ట్ వచ్చింది మీ నుంచి. అండ్ ఇంకా నా ఛానల్లో అజయ్ కూడా వీడియోస్ రాబోతున్నాయి, అండ్ జ్యువెలరీ కూడా రాబోతున్నాయి. మేము రీసెంట్గా జ్యువెలరీ షాపింగ్ కూడా చేసాం, గోల్డ్ జ్యువెలరీ.
డైమండ్ జ్యువెలరీ షాపింగ్ చేసాము, డైమండ్ రింగ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి చేసాము, అండ్ జ్యువెలరీ గోల్డ్ 22 క్యారెట్స్లో కూడా బ్లాక్ బీడ్స్ ఇట్లాంటివి. బడ్జెట్ ఫ్రెండ్లీలో 5 గ్రామ్స్లో మీకు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా మేము తీసుకున్నామన్నమాట. అవి కూడా వీడియో చేస్తాను, సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. ఈ నైటీ వచ్చేప్పటికి ఓన్లీ 250 రూపీస్ అండి. దీంట్లోనే చాలా మెటీరియల్స్ అండ్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు చూస్తే క్లాత్ అర్థమవుతుంది. ఈ నైటీ అయితే 250 రూపీసే అన్నమాట. ఎక్కడైనా సరే ఇవి లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఇట్లా కొంచెం స్లీవ్స్ పెద్దగా వస్తే మాత్రం 350-400 అలా చెప్తున్నారు. సో అది అనమాట సంగతి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి, అండ్ ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు చెయ్యాలి అని నాకు కమెంట్ చేస్తే నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.